నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మద్యం షాపుల సిండికేట్ దందా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 16% పెంచగా వైన్ షాప్ యజమానులు దానికంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. సామాన్య ప్రజలు ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేయగా వస్తున్నామంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైన్ షాపులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ లా మన సీఎం కేసీఆర్ గారు పెంచింది 16% మీరక వచ్చేసి ఒక బెండర్ సైడ్ ఫుల్ బాడీలో 1200 రూపాయలు. వీళ్ళు ఇక్కడ సిండికేట్ అయ్యి మిర్యాలగూడ నల్గొండ జిల్లా మిర్యాలగూడన ఇక్కడ సిండికేట్ అయ్యి వీళ్ళు 1360 రూపాయలు తీసుకుంటారు. ఇది వీళ్ళ లోకల్ దండా. ఇది వీళ్ళ ఎవరు కవర్ చేసి పోలీసు వాళ్ళని కవర్ చేస్తారో, ఎవరు ఆబ్కారం కవర్ చేస్తారో మనకు తెలియదు. ఇది వాస్తవంగా అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళ ఏంది వాళ్ళ తరిచిన ప్రకారం వాళ్ళు డ్యూటీలు చేసుకుంటారు. వాళ్ళకి అన్యం పూర్ణం ఎరగదు. ఇది ఆబ్కారంలో స్కెచ్చు. ఏదైనా కానీ ఇది తీసుకునేది ఓనర్ల స్కెచ్చు. ప్రతి ఒక్కళ్ళు వయసు తీసుకొని ప్రతి ఒక్కరు తీసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆప్కారోలు కాదు, ఆప్కారోళ్ళే ప్రతి ఒక్కరు చేసేది. ఇది గవర్నమెంట్ సీఎం కేసీఆర్ గారు చెప్పిన దాని మీదకి ఎక్కువగా వీళ్ళు అమ్ముతున్నారు. ప్రతి ఒక్క ఫుల్ బాటిల్ మీద 160 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. ఇది మన చేసి తెలంగాణ గవర్నమెంట్ మిర్యాలగూడ నల్గొండ జిల్లాల చేసేది. ఇది మన సిండికేట్ ఆఫీసర్ చారి గారు ఇన్ఛార్జ్ దీనికైతే. ఇది మనకు తెలిసిన సమాచారం. ఇది మాత్రం ఈ ప్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళ దృష్టిని తీసుకోపోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రెస్ వాళ్ళు ఇది ఒక్కటి మీరు ఏమన్నా చేయండి, ఇది ఒక ఫ్లాష్ రూమ్ చేయండి, ఈ షాప్ వీడియో తీసుకోండి. లిస్ట్ పెట్టకుండా శ్రీనివాస వైన్స్ రెడ్డి కాలనీ ఉంది. ఇది మన వచ్చేసి మిరాగూడ టౌన్లో రెడ్డి కాలనీ ఉంది. వీళ్ళు ఓనర్ని పిలిపి అంటే రవీందర్ రెడ్డి ఓనర్ ఉండు, ఆయన ఇష్టం వచ్చేట అమ్ముతాడు, ఆయన ఇష్టం అని చెప్తున్నారు. ఈ ఓనర్ మాత్రం ఇది చెప్తున్నారు. మీరు దయచేసి ఇది ఖండించి ప్రెస్ వాళ్ళు పై అధికారుల కానీ తీసుకోవాలని చెప్పి నేను మా ఒక మనవి. ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళకి నేను దయచేసి చెప్తున్నా, మీరు తీసుకోవాలా ఒక నా ఒక మనవి.